దిగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భీమవరంలో నెలకొన్న ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, ఏం జరిగింది? ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి అక్కడ? థ్యాంక్ యూ మధుశ్వేత. అయితే యువగలం పాదయాత్ర ఈ రోజు ఉండి నియోజకవర్గం నుంచి భీమవరం చేరుకుంది. భీమవరం వంతెన సమీపంలోకి వచ్చే కొలిది కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఇక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎవరైతే టీడీపీ సంబంధించిన నేతలు, అదేవిధంగా యువగలంలో పాల్గొన్న టీడీపీ నాయకుల్ని, అదేవిధంగా లోకేష్ ను కూడా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇక్కడ పెత్తందారులకి పేదలకి జరిగే యుద్ధం అని చెప్పేసి ఇక్కడ భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు. కటౌట్ ను ఏర్పాటు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడడంతో కూడా ఇక్కడ యువగలం టీం మొత్తం కూడా ఆ బ్యానర్ ని తీసివేయాలంటూ కూడా ఇక్కడ నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలు చేస్తుంటే కూడా పోలీసులకి, అదేవిధంగా యువగలం టీం కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరికే కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు కూడా, పోలీసు ఉన్నత అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు అనేది ఇక్కడ తేడా, మరోసారి తేడా తెలవైంది. ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సీకి కాపలా కాస్ట్ కూడా ఇక్కడ పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఈ సజావుగా సాగుతున్న యువగలాన్ని ఏదో రకంగా అడ్డంకులు సృష్టించే విధంగా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గవింపు చర్యలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు చెప్తున్నా సరే వాళ్ళు తీసుకోము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన యువగలం టీమును కూడా అతి విచక్షణ రహితంగా కూడా ఈ కర్రలతో కొట్టడం వల్ల కూడా ఇక్కడ యువగలం టీం కూడా చాలా మందికి గాయాలు పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఈ వ్యవహారాన్ని సంబంధించి ఎక్కడికక్కడ లోకేష్ పాదయాత్రను అడ్డుకునే విధంగా కూడా కవింపు చర్యలు పాల్పడుతున్న వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు కూడా ఎందుకు తీసుకోవడం లేదంటే అక్కడ ఉన్న కొంతమంది పోలీసు అధికారులు కూడా స్వచ్ఛందంగా మేము జగన్ మనిషిని, మీరు ఏమి చెప్పినా నేను తీసుకోను అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక ఎస్ఐ కూడా ఇలా చెప్పడంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక పోలీసు అధికారులు ఏదైనా సమస్య వస్తే దాన్ని సత్మనికి చేసే విధంగా ఉంటారు తప్ప రెచ్చగొట్టి యువగలం టీంని రెచ్చగొట్టి వాళ్ళు ప్రేరేపించే విధంగా ఉందని చెప్పేసి అక్కడ నినాదాలు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ మనకి ఇంకోసారి తేట తెలవైంది. అదేవిధంగా యువగలం టీం ని మొదలు పెట్టిన కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అదేవిధంగా ఇక్కడ ఉన్న టీడీపీ నేతలు కూడా ఎక్కడా తగ్గకుండా ఈ కిల్ బాబాయ్ అంటూ కూడా ఫ్లెక్సీలు అయితే వాళ్ళు కూడా పట్టుకునే నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కవ్వింపు చర్యలు పాల్పొన్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులకైతే చెప్పినా సరే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే కేసులు తీసుకోకుండా తాత్సారం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులకి, అదేవిధంగా యువగలం టీంకి, టీడీపీ నాయకులకి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్యాండర్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేటట్టు కదలవని చెప్పేసి ఇక్కడ రోడ్లపై బైఠాయించి నినాదాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా భీమవరంలో ముందుగానే ఇక్కడ కవ్వింపు చర్యలు పాల్పడతారని చెప్పేసి సంకేతాలు వచ్చిన పోలీసు అధికారులు మాత్రం ఏదైతే టీడీపీ యువగలానికి సంబంధించి కవ్వింపు చర్యలు పాల్పడుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీని ముందుగానే వాళ్ళు తీసేసినా సరే మళ్ళీ ఏర్పాటు చేసి మళ్ళీ దానికి పోలీస్ ప్రొటెక్షన్ మధ్యన ఏర్పాటు చేసి టీడీపీ నాయకులను కవింపు చర్యలు పాల్పడుతున్నారని చెప్పేసి టీడీపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే టీడీపీ నేతలను అడుగడుగునా కూడా ఈ యువగలం పాదయాత్ర జరగకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చాలా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి మనకు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవీంద్ర.